ఈరోజు వన్ ల్యాబ్స్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగితే నేను వెళ్ళానండి. మా ఎంపీడీసీ అయిన దేవి గారు కూడా వచ్చారు. ఆమె సహాయంగా మా శ్రీకృష్ణ చైతన్య అతను కూడా వచ్చారండి. వస్తే ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఆర్గ్యుమెంట్లో వాళ్ళు ఒకరినొకరు దూషించుకున్నారు. మేము కూడా నాకు ఎస్టిమేట్లు వేయలేదండి. 6 నెలల నుండి నేను తీర్మానం ఇస్తే నాకు ఎస్టిమేట్లు కూడా ఇట్లా చేయండి. ఆ విషయం నేను క్వశ్చన్ చేశాను మన జనరల్ బాడీ మీటింగ్లో. క్వశ్చన్ చేస్తే అది మేము వేయము, మేము చేయము, మా ఇష్టం మేము వేస్తాం, మాకు తీరికి లేదు అని చెప్పి చేయి అని చెప్పాను. చెప్తే దాని మీద జెడ్పీటీసీ గారు కలెక్ట్ చేసుకుని అదేంది అట్లా చెప్తావు, వాళ్ళు సర్పంచ్గా అడుగుతున్నట్టే మరి ఆయన వేయాల్సిన బాధ్యత ఉంది కదా, అన్ని పంచాయతీలు వేయ, ఒక్క పంచాయతీ ఎందుకు నేను వేయట్లేదు, దానికి ఇవ్వు, అతనికి రిప్లై ఇవ్వు అని చెప్పేసి ఆయన కూడా చెప్పాను. దాని మీద నువ్వు మాట్లాడేది అని చెప్పేసి బయట ఉన్న జనం తదుపరి నేను కృష్ణ చైతన్య అతను మా ఎంపీటీసీ గారు మేము కిందకు వచ్చాం. ఎంపీటీసీని పంపిస్తున్నాడు కృష్ణ చైతన్య తీసుకెళ్ళిస్తున్నాడు. కాబట్టి అతను మీద బాబురావు, బండమూడి బాబురావు, వాళ్ళ కొడుకు సింపిరి అయిన అతను వాడి మీద దాడి చేశాడు. వాడు దాడి చేసిన తర్వాత మనం నాపై దాడి చేశాడు. నాపై దాడి చేసి ఇద్దరు కలిసి నన్ను తెలుగుదేశం వాళ్ళు అంటే కొంతమంది వాళ్ళు మమ్మల్ని కొట్టుకుని బాధించారు. ఇక అంతటా మేము వచ్చి ఇక హాస్పిటల్కి వచ్చి కూర్చున్నాం.